ప్రజలకిస్తామంటే వెల్కమ్ చేయాలి, కానీ మా దళితులకు వస్తుందంటే ఆనందపడాలను. కానీ ఒక కొంతమంది ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ లెటర్ రాస్తారు, దళిత బంధుని ఆపాలి. ఒక నాయకుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఢిల్లీలో పైరవం చేస్తున్న బీజేపీ వాళ్ళు, తొందరగా ఎలక్షన్ నోటిఫికేషన్ చేయండి. జల్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే గంట బంధు ఆగిపోతుందేమో, ఎలక్షన్ లోపల మా వాళ్ళకి పైసలు పడద్దు అని ఎన్నికలు తొందరగా పెట్టాలని ఆగమాగమైతే తెలియజేసిన వాళ్ళ ప్రయత్నం ఏంటి, ఇవాళ మా దళిత సోదరుల బ్యాంక్ అకౌంట్లలో 10-10 లక్షలు పడితే మా అడ్రస్ గల్లంతే మా డిపాజిట్ రాదని భయం పడుతున్నారు వాళ్ళు. అందుకే పోయింది ఇలా కాళ్ళు పట్టుకోట, జల్లీ ఎలక్షన్ నోటిఫికేషన్, జల్లీ ఎలక్షన్ పెట్టండి. కేసీఆర్ గారు 16వ తారీఖు నాడు జమ్మికుంటకు వచ్చి దళిత బంధు డబ్బులు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. ఇంత భయమా మీకు, పని చేసిన వాళ్ళకు అయితే గివెన్ ఎందుకు. నిజంగా ఇంకోటి అడుగుతున్నా, అభివృద్ధి చేసిన నాయకులైతే, ప్రజల మధ్య ఉన్న నాయకులైతే, ఈ గడియారాలు వచ్చు గ్రాండర్లు ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు అసెంబ్లీలో బడ్జెట్ లో అసెంబ్లీ రికార్డులు మీరు కొడితే కూడా కనబడుతుందంట. అసెంబ్లీలో నేనే నా ప్రసంగంలో చదవడం జరిగింది. ఈ రోజు మీ వైఖరితో చెప్పండి, రైతు బంధు మీద, కళ్యాణ లక్ష్మి మీద, ఆసరా పెన్షన్ల మీద బీజేపీ వైఖరితో చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే రైతు బంధులో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు, కళ్యాణ లక్ష్మిలో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి లేదు, ఆసరా పెన్షన్లలో 98% రాష్ట్ర ప్రభుత్వాన్ని, 2% కేంద్ర ప్రభుత్వాన్ని. అచ్చంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మరి మీ నాయకుడు దండగట్టు పరిగెత్తులెట్టుండు, ఇది పరిధి రాదంటుండు, మరి బీజేపీ వాళ్ళు ఏమంటారో చెప్పాలి. హుజూరాబాద్ లో ఓటు అడిగే ముందు మీ వైఖరి ఏందో చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సో మిత్రులారా, మనం చర్చ పెడదాం, ఇలా అంశాల లాగే జరగాలి. ఎన్నిక బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య జరుగుతుంది, మరి హుజూరాబాద్ లో బీజేపీ గెలిస్తే లాభమా, టీఆర్ఎస్ గెలిస్తే లాభమా, మనం అది చర్చకు పెడదాం. గెలిచిన బండి సంజయ్ గారు ఎంపీగా ఏం చేసింది హుజూరాబాద్, టీఆర్ఎస్ ఏం చేసింది, దళిత బంధు పెట్టే ఆయన ఎన్నికల కోసం అని మాట్లాడుతున్నారు, రైతు బంధు పెట్టినప్పుడు ఎన్నికలు ఎక్కడి. ఆ రోజు రైతు బంధు కూడా హుజూరాబాద్ లోనే పెట్టింది కదా, రైతు బంధు కూడా హుజూరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారే పోయి ప్రారంభించింది కదా. ఆ రోజు 50 లక్షలు ఇవ్వాలి అన్నారు, ఒక దళిత కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ గారు అన్నారు. మీకు వెళ్తాము సరే, మేము 10 లక్షలు ఇచ్చాము, మిగతా 10 లక్షలు ఇస్తారు. మోడీ గారు నువ్వు మీరు ఎంత రాజేంద్ర గారు నువ్వు అంత ఓడి ఢిల్లీలో పేరు పోయి 90 లక్షలు మీకు ఇస్తారు అంటే మేము 10 ఇచ్చినాం, మీకు 90 ఇస్తున్నారు అని కదా, దేవుడిని కార్యక్రమా ఏ దాన్ని కార్యక్రమా, మీ వెళ్తాం మీకు బాగా చేయడం చేస్తాం, తీసుకొని 90 లక్షలు మీకు కూడా చేస్తాం మన దళితులు. 10 లక్షలు ఇస్తే కేసీఆర్ గారికి బాగా చేయడం చేస్తారు, బ్రహ్మదం పడుకుని వన్ సైడ్ అయింది. అయితే సంజయ్ గారు అందరూ పంచాయతీలో 50 కావాలన్నారు, సంతోషం 50 ఎక్కువ ఈ రకంగా మనం ఆన్సర్ చేయాలి, మనం ఈ రకంగా ఆన్సర్ చేయాలి. సరే భయం మా శాతం ఎందుకు మేము పాలించాం, ఇప్పుడు మీకు దాకా చెప్పు తెచ్చి మాట్లాడు అని అనొచ్చు కదా మనం కూడా. సో ఈ రకంగా మనం గట్టిగా ఎక్కడి కరెక్ట్ సమాధానం చెప్పాలి. సో మిత్రులారా, ఈబీసీ రిజర్వేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా విక్కులు పెట్టింది, 300 ఎకరాల బాగుంటేయం, 3 ఎకరాల భూమి ఉంటే ఇయ్యం, ఇది తీయం అది తీయం అని పెట్టింది. కానీ మా ముఖ్యమంత్రి గారు 8 లక్షల రూపు ఆదాయం ఉండే అందరికీ వర్ణించే విధంగా 57 ఏళ్ళలోపు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టుకున్నాం. సో మనం మన చర్చ అభివృద్ధి జరిపిద్దాం. ఇలా హుజూరాబాద్ లో నీటి తీరు రద్దు చేసినాం, పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. ఇంతకుముందు నీళ్ళు ఇస్తే ఒక ఎకరానికి ఇంత నీటి తీరు అని ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కట్టాల్సింది ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, కానీ అది కూడా రద్దు చేసింది కదా, నీటి తీరు పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. ఇక్కడ కాళేశ్వరం కాలువ 9 నెలలు వారికి మన ఎస్ఆర్ఎస్ భారతదేశం యొక్క పరికేపటాయుధం తగ్గుతున్నది, తెలంగాణ పరికేపటాయుధం మాత్రం పెరుగుతున్నది. నువ్వు ఇది నీకు మాకు తేడా, మనం దీనిలో చర్చ పెడదాం, మనం మన చర్చ అభివృద్ధి మీద పెడదాం, మన చర్చ ఇవాళ వరి ధాన్యం
देश में मूड को मेट्रिक टन धनधा तो नंबर वन ऐसी मंत्री शेखावत सर्टिफिकेट मिशन भगीरथ अत्यभुत नल्ला नील शबाशनी पार्टी बीजेपी मंत्री शेखावत गारु मैं ये बीजेपी पार्टी राष्ट्रीय समाधान बीजेपी मंत्री कर्नाटकोच्ची गोर्रे पंपणी पथकम अद्भुत मन मुख्यमंत्री केसीआर को गंगली कपे फोटो बैठी चर्चा मुख्यमंत्री केसीआर इच्छा शबाशनी कर्नाटक बीजेपी मंत्री गोर्रे कपी मन बाधी मत लोक केन्द्र प्रभुत्मक बीजेपी मन तिपे प्रयत्न पट्टी सेंटिमेंट गेलवाल मनमेम अभिवृद्धि मीद पनी प्रजल ओटी न्याय का धर्म का गेलवाल अंतिम गेलचे न्याय अंतिम गेलचे धर्म एन गमन पंचे वालू ओट पदवेल ओटक ईदारकमें गोबल सृष्टिस्ट मेवर पंचे पार्टी का पनीचे पार्टी कुकर गजारे मन राजेंद्र गारे आस्तुदी धर्म में ओटे न्याय में ओटे पनीचे पार्टी की पटन कटी अभिवृद्धि पार्टी की पटन कटी मन अत प्रचार वाले दाने मन तिप मन गिटे समाधान चुप्ला।